Hello, namaste, welcome back to Wine Shop. సో ఏందనంటే ఇక్కడ వైన్ షాప్లో పర్మిషన్ అయితే తీసుకుంటానా, ఎందుకనంటే వైన్ షాప్లో ఇట్లా వీడియో చేస్తా, మీరేమంటారు ఓకేనా కాదా అని అంటే ఆయనతో మాట్లాడినాము. మాట్లాడినాక కూడా ఆయన మొత్తం ముసలోడే కదా, మొత్తం మెంటల్ ఉన్నాడు. సో మనకు పర్మిషన్ ఇవ్వలే. మనం ఏడ అవుతాం, మనం ఆగుతామా? మనం కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్లోనే వీడియో తీసినాం. ఇదంతా మనకి ఇట్లా రేట్ల గురించి వీడియో తీసుకుంటా అంటే వద్దు వద్దు నువ్వు కొనవరా నాయన, వెళ్ళిపో వెళ్ళిపో అని భయపడి దెబ్బకి మాస్క్ వేసుకున్నాడు మమ్మల్ని చూసి. సరే ఇదంతా ఇచ్చిపెట్టండి, వేరే షాప్ పోదాం, వేరే షాప్ పోయి ఖచ్చితంగా ఏదో ఒక వీడియో షూట్ చేద్దాం. కన్యాకుమారిలో నాకలే ఇదంతా మనకి కానీ. అయితే ఇట్లా రేట్ల గురించి అడుగుదామంటే జస్ట్ మామూలు అడిగినా కూడా చెప్తలేడు ఆయన, మీరు తాగేటట్లు లేరా, మీరు బోండ్రా నాయన అని అంటాను డైరెక్ట్. అయితే ఇక అట్లా ఇక మీకు అట్లా అయిపోతాయి. కానీ ఇక మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వేరే షాపులు ఉంటాయి కదా. ఏంది ఇది ఎంత చిన్న అంటే ఎట్లున్నాడు చూడు ముసలోడు, వేరే ఇవ్వలేడు, మన కాడ కొట్టుకుంటారు డైరెక్ట్. గల్లీలో దుకాణం ఉన్నట్టున్నది ఇది. ఇది కోల్వా బీచ్, ఈ సర్కిల్ మెయిన్ సర్కిల్, ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. ఇప్పుడు కలరింగ్ బాగుంది. ఇది ఎంట్రన్స్, పబ్లిక్ నోటీస్. ఇది మొత్తం ఉసుకుంది, ఇసుక ఇసుక మెత్తగా అంటే మెత్తగుంది. మన పిండి ఉంటే చూసావా, గోధుమ పిండి ఉన్నట్టు, పట్టించిన పిండి ఉన్నట్టు. దగ్గర రాకేష్ ఇక్కడ ఒక ఇది ఎంత కట్టారు మన నార్మల్ ఇల్లు టెంపరీ. ఇక్కడ షిప్స్ ఉన్నాయి, ఇవి షిప్స్ అన్నట్టు. బోట్ బోట్ బార్ అండ్ రెస్టారెంట్ అంట, నేను ఏదో దాబా లాంటి హోటల్స్ అని అనుకున్నా. చూడండి ఎంటర్ అయితే అయిపోతాను. ఇవన్నీ అవే ఇక్కడనే ఉంది బీచ్. అవి అలలు చూడండి, ఇవి వచ్చేటి అన్ని అలలు. నువ్వు చెప్పరా ఎక్సలెంట్ అబ్బా, దాని గోవా అంటే మామూలు ఉండదు. మరి మెల్లగా నడుచుకుంటే అట్లే పోయావు? అదే పోయావు. వాళ్ళకి ఇసుక అంతా మొత్తం వెళ్ళిపోతాను, ఉంటా మరి లాక్కి వెళ్ళిపోతాను. పెద్ద పెద్ద అల్లలే పోతాయి, ఇసుక పోదా? మస్తు ఉన్నాయి. వీడియో ఫోటోలు పడతానే మాట్లాడతారా బ్లాగ్ అంటే చేద్దామని. ఏమంటావు రాకేష్? పడతలేదు ఇక్కడ దగ్గర వరకే. అందరికి తెలుసురా, ఏం కాదు పెద్ద బంధాలు పలుకుతాయి మరి ఆడికి పోతావు. ఎంత నైట్ వ్యూ రాకేష్ పడిపోతావు. అరే తడిచి తడిచినాక బాగున్నదా అమ్మా? పెద్ద పెద్దది కొట్టుకోపోతావు నీ ఇష్టం. చూడరా
హలో గైస్, సో ఇప్పుడు టైం 10:25 అవుతుంది. ఇదైతే బీచ్ అన్నమాట. ఓవరాల్ చూడండి అలలు ఎట్లా వస్తున్నాయి, నాకైతే మస్తు అనిపిస్తుంది. ఈ లైట్ కాడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట కోల్వా బీచ్ కి. ఇదంతా లైటింగ్ మస్తు ఉంది. ఆ లాస్ట్ వరకు ఉంది అక్కడ చూడండి, జూమ్ చేస్తా ఒకసారి. ఇక్కడ ఇటు దాకా ఉంది, అంటే ఇంకా ఉన్నది కావచ్చు, నాకు కూడా తెలియదు. మేము ఇట్లా ఎంట్రన్స్ నుంచి ఈ ప్రాంతంలోనే ఇట్లనే తిరుగుతున్నాం. ఇటైతే ఇటు అలలు వస్తున్నాయి చూడండి, అటు దూరం నైట్ కాబట్టి పడదు. ఇటు కూడా ఉంది, ఇటు దూరం, ఇటు చాలా దూరం ఉంది. మార్నింగ్ అయితే అంటే ఖచ్చితంగా నేను షూట్ చేస్తాను మార్నింగ్, ఎందుకంటే మేము నైట్ వచ్చేసినాం. హోటల్ ఇక్కడ, మన హోటల్ రూమ్ ఇక్కడనే ఉంటుంది పక్కన, అందుకనే అక్కడ ఎట్లాగో ఇప్పుడు ఇంత దూరం వచ్చి మనం హోటల్ ఉండడానికి వచ్చింది. అట్లా అనేసి డైరెక్ట్ ఏటైతే అటు కనీసం ఇక్కడ ఉంటే టైంపాస్ అని అవుతుంది, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది ఇంత దూరం వచ్చినందుకని ఇటుకు వచ్చేసినాం అన్నమాట. ఈ మార్నింగ్ ఖచ్చితంగా నేను షూట్ చేస్తా కన్ఫర్మ్. ఇక్కడ చూడండి కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, కొబ్బరికాయ చెట్లు. ఇటు షిప్స్ ఉన్నాయి మంచి, అంటే పడవలు ఉన్నాయి మంచి మంచిగా, బోట్స్ ఉన్నాయి బోట్స్. చూడండి మార్నింగ్ కన్ఫర్మ్ షూట్ చేస్తాను నేను, ఖచ్చితంగా 100% షూట్ చేస్తాను. ఎందుకంటే మీరు చూడకుండా నాకైనా మెమరీకి కావాలి, ఫస్ట్ టైం ఇట్లా లాంగ్ వచ్చేసినాం కాబట్టి డైరెక్ట్ ర్యాండమ్లో వచ్చేసినాం అందుకని. ఇక చూడండి అయితే మనం అప్పటి నుంచి మాట్లాడుకున్న లైటింగ్, ఇది టోటల్ బార్ అండ్ రెస్టారెంట్ అన్నమాట. చూడండి ఈ డాట్ డాట్స్ ఉన్నాయని లైట్ అన్నట్టు క్యాండీలు. ఇక్కడనే బీచ్ పక్కనే అన్నీ రెస్టారెంట్ అండ్ బార్, తినేటోళ్ళు తింటారు తాగేటోళ్ళు తాగుతారు. సో ఈ రెస్టారెంట్లో డ్యాన్స్ అవుతుంది. అయితే నైట్ వ్యూ గోవా. నువ్వేమో బాగా సౌండ్ పెడతానో, ఏమి వినబడదు, బంద్ చేయి ఇక, వీడియో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమిటండి మీరు మాట్లాడేది, చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.